Kokapet lo plot la dharalu bhariga palikayi garishthanga ekaram dhara 60 కోట్ల 20 లక్షలు పలికింది కోకాపేట్ లో HMDA 49 ఎకరాలు వేలం వేసింది భూముల వేలంతో ప్రభుత్వానికి 2000 కోట్లకు పైగా ఆదాయం రానుంది కోకాపేట్ లో యావరేజ్ గా ఎకరం ధర 40 కోట్లు పలికింది గోల్డెన్ మైల్ స్టోన్ లోని 2P plot lo 1.65 ఎకరాల భూమి ఉంది అయితే దీనికి రాజ్ పుష్ప రియాలిటీ LLP ఏకంగా 99 కోట్ల 33 లక్షలకు బిడ్ వేసింది ప్లాట్ నంబర్ A లోని ఎకరం భూమి అత్యల్ప ధర పలికింది దీనిని 31 కోట్ల 20 లక్షలకు హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ వేసింది Kokapet lo plot la dharalu bhariga palikayi garishthanga ekaram dhara 60 కోట్ల 20 లక్షలు పలికింది కోకాపేట్ లో HMDA 49 ఎకరాలు వేలం వేసింది భూముల వేలంతో ప్రభుత్వానికి 2000 కోట్లకు పైగా ఆదాయం రానుంది కోకాపేట్ లో యావరేజ్ గా ఎకరం ధర 40 కోట్లు పలికింది గోల్డెన్ మైల్ సైట్ లోని 2P ప్లాట్ లో 1.65 ఎకరాల భూమి ఉంది అయితే దీనికి రాజ్ పుష్ప రియాలిటీ LLP ఏకంగా 99 కోట్ల 33 లక్షలకు బిడ్ వేసింది ప్లాట్ నంబర్ A లోని ఎకరం భూమి అత్యల్ప ధర పలికింది దీని 31 కోట్ల 20 లక్షలకు హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ వేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి సమాచారం ఏంటి క్రాంతి మొత్తానికి హైదరాబాద్ సంబంధించినటువంటి భూముల విలువ ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే HMDA పరిధిలో ఉన్నటువంటి మొత్తం 49.94 ఎకరాలను ఈరోజు ఈ యాక్షన్ లో వేలం వేశారు ఫైనల్ గా అంటే చాలా మంది బిడ్డర్లు ఇందులో పాల్గొన్నప్పటికీ కూడా మొత్తానికి ఇక్కడ 8 ప్లాట్స్ ఉన్నాయి 8 ప్లాట్స్ ను అంటే 2 కంపెనీస్ 2 సార్లు దక్కించుకున్నాయి అంటే రెండు ప్లాట్స్ ను దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి 6 ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ ను సొంతం చేసుకున్నారు వాస్తవానికి ప్రభుత్వం ముందుగా అంటే ఏదైతే అప్సెట్ ప్రైజ్ ఉంటుందో దానిని 25 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది ఆ తర్వాత ఎవరు బిడ్డింగ్ వేయాలనుకున్నా ప్రతి ఎకరానికి 20 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఆ రకంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యాక్షన్ ప్రక్రియను మొత్తం కూడా ఏదైతే కలకత్తాలో ఉండేటటువంటి MSTC అనే సంస్థ దీన్ని పూర్తిగా మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఈ యాక్షన్ లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు చివరగా ఫైనల్ అయ్యేంత వరకు కూడా ఏ భూమి ఎంత పోయింది అనేది కూడా తెలియకుండా చేశారు ఫైనల్ గా అత్యధికంగా వెళ్ళినటువంటి ధరను చూస్తే మాత్రం ఈ రోజు 60 కోట్ల రూపాయలు పలికినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఎక్కువగా చూస్తే మాత్రం ఏదైతే ఒక ప్లాట్ విషయంలో 36 కోట్లు మాత్రమే పలికింది అంటే యావరేజ్ గా చూస్తే 40 కోట్ల ధర పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని ద్వారా ప్రభుత్వానికి మొత్తం కూడా 2000 పైగా అంటే 2000 కోట్ల రూపాయలు మొత్తానికి వాళ్ళకు చేకూరాయి ఫైనల్ గా చూస్తుంటే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో కావచ్చు రియల్ భూమి ఎలా ఉంటుందని చెప్పి అందరూ టెన్షన్ పడ్డారు ప్రభుత్వం అనుకున్నటువంటి ధర కంటే ఎక్కువగానే ఈరోజు భూముల ధరకు అంటే ఏ విధంగానైతే ధర పలికింది అనేది వాళ్ళకు అర్థమవుతుంది మళ్ళీ రేపు కానామెట్ లో ఉన్నటువంటి 15 ఎకరాల భూమిని కూడా వేలం వేయబోతున్నారు దీని ద్వారా కూడా ప్రభుత్వానికి ఎంత వస్తుందని చెప్పి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కోకాపేట్ లో ఉన్నటువంటి భూములకు మంచి ధర వచ్చిందని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది క్రాంతి ఓకే రాజు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్